అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఆంధ్ర కిచెన్ అండ్ బ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం కొరమేన కూర వండేసుకుందామండి బాబు. ఇంగ్రీడియంట్స్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి. కొరమేన కూర ఇలా వండామనుకోండి, ఇంట్లో వారంతా ఒక ముద్ద ఎక్కువే తింటారు పక్కాగా. ముందు మనం మసాలా కోసం ఒక పెద్ద ఉల్లిపాయ, రెండు మీడియం సైజ్ టమాటాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి పేస్ట్ ఉంటే తీసుకోండి, లేదంటే అల్లం ముక్క, వెల్లుల్లి వేసి మెత్తగా ఇలా మిక్సీ చేసుకోండి. కొరమేన చేప గుంటూరులో కేజీకి 300 రూపాయలు అండి. మీ ఊర్లో ఎంత కామెంట్ చేయండి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా చేప ముక్కలు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా మనం ఆయిల్ హీట్ చేసుకొని అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ ఏది ఎంత మోతాదులో వేయాలనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చెక్ చేయండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఇది మాత్రం ఈ మసాలా పేస్ట్ ఎంత బాగా వేగితే మనకి టేస్ట్ అంత బాగుంటుందండి. నెక్స్ట్ మనం ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసేసాం. కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎవరైనా వీడియోని చూసేవాళ్ళు ప్లీజ్ ఇలా చూసి అలా వెళ్ళిపోవడం కాదండి, ప్లీజ్ ఒకే ఒక్క లైక్ కొడితే మీ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది నాకు. ఇప్పుడు మనం ఉప్పు, కారం రుచికి సరిపడా వేసుకోవాలి, అలాగే పసుపు కూడా. ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు చేప ముక్కలు కూడా ఒక్కొక్కటిగా ఇలా యాడ్ చేసేసుకోవాలి. ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో యొక్క నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో మీరు వెంటనే చూసేయచ్చు వీడియోస్. చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చేప ముక్కలు వేశాక. ఇక నుంచి మనం గరిటె ఎక్కువ పెట్టకుండా ఉంటే మంచిదండి, చేప ముక్కలు విరిగిపోతాయి కదా. ఇలా కలుపుతూ ఉంటే చేత్తో పట్టుకొని బాగుంటుంది, ఆ ఫిషెస్ కూడా విరగకుండా మనకి నీట్గా వస్తాయి. చూసారు కదా, ఇలా వాటర్ వేసేసుకొని మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పటి వరకు మన మీడియం మంట మీద ఇదంతా కూడా ప్రాసెస్ చేసాము. ఓవరాల్ వంట అంతా కూడా మీడియంలో పెట్టుకొని చేయండి. చూసారు కదా, ఇలా మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుతూ మళ్ళీ పెడుతూ ఉండండి మూత. ఫైనల్గా 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా కొత్తిమీర చల్లండి. ఇంకా రెసిపీ అయిపోలేదండి, చూడండి. కొత్తిమీర చల్లిన తర్వాత మళ్ళీ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి అలా వదిలేయండి. మనకు కొత్తిమీర ఫ్లేవర్ ఉంటుంది కదా, అది కూర అంతా కూడా పట్టి చాలా బాగుంటుంది టేస్ట్, ఆ ఫ్రాగ్రెన్స్ వస్తుంది మనకి కూరకి. చూసారు కదా, కూర రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మేమైతే ఈ కూర చాలా ఎంజాయ్ చేసాం. ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, పుల్కాలోకి బాగుంటుంది. సో రైస్లో, వేడివేడి రైస్లో ఇలా వేసుకొని తింటే చాలా బాగుందండి, నిజంగా చెప్తున్నాను. ఎవరైనా సరే కొరమేన తెచ్చుకుంటే ఈ రెసిపీ ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, డోంట్ మిస్ ఇట్. చూడండి మా హస్బెండ్ ఫీలింగ్స్ తిన్నాక ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. మీ ఇద్దరం కలిసి తింటున్నాం, మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఈ మూమెంట్, అందుకే షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.